ఇప్పుడు టాలీవుడ్లో ఎవరినైనా డీజేకి అర్థం ఏంటి అని అడిగితే ఒకటి డిస్కో జాకీ రెండు దువ్వాడ జగన్నాథం అని అంటారు డిస్కో జాకీ అంటే మీ అందరికీ తెలుసు ఈ సినిమాలో అల్లు అర్జున్ చేంజ్ ఓవర్ క్యారెక్టరే ఈ డీజే అంటే దువ్వాడ జగన్నాథం అనే ఒక కుక్కు డిస్కో జాకీగా అవతారం ఎత్తుతాడన్నమాట ఎందుకు అంటే తెలుసుగా తన ప్రేమ కోసం మరి దువ్వాడ జగన్నాథం పేరు ఎందుకు అంటే డీజే అని టైటిల్ రావాలి కదా అందుకే కానీ మీకు తెలుసో తెలియదో వైజాగ్ గాజువాక పరిసర ప్రాంతమైన ఈ దువ్వాడ చాలా విషయాల్లో ఫేమస్ ఒకప్పుడు దువ్వాడలో పెద్ద కూరగాయల మార్కెట్ ఉండేదంట పెళ్లిళ్ళ సీజన్ వస్తే అప్పటి పెళ్లి పెద్దలు పాకశాస్త్ర ప్రవీణులు అందరూ ఇక్కడే కనిపించేవారట అల్లు అర్జున్ డీజేలో ఈ స్టిల్ చూస్తే దువ్వాడ బ్యాక్గ్రౌండ్ ఏంటో ఇట్టే తెలిసిపోతుంది కదా అలాగే వైజాగ్ వాసులు వైజాగ్ను అభిమానించే చాలామంది దువ్వాడ గురించి చాలానే చెప్తారు గాజువాక రెవెన్యూ మండల్లో వచ్చే ఈ దువ్వాడ చాలామంది నటీనటులు దర్శకులకు ఫేమస్ తెలుగు చలనచిత్ర హాస్య బ్రహ్మగా చెప్పుకునే జంద్యాల సినిమా షూటింగ్ వైజాగ్లో జరిగిందంటే యూనిట్లో సకానికి సగం మంది ఈ దువ్వాడలోనే అకామిడేషన్ ఇచ్చేవారు ఎందుకంటే రెంట్లు తక్కువ ఫుడ్కి ప్రాబ్లమే లేదు ఇక్కడ జనం చాలా ఫ్రెండ్లీగా ఉంటారంట అలాగే హైదరాబాద్ నుంచి బయలుదేరే ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ అప్పట్లో అమ్మా నాన్న చూడాలనుకుంటే కంపల్సరిగా దువ్వాడ స్టేషన్లో దిగాల్సిందే ఎందుకంటే ఆయన ఇల్లు ఇక్కడికి దగ్గరలోనే అరుంధతి లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకు ఎడిటర్గా పనిచేసిన మార్తాండ్ వెంకటేష్ కూడా దువ్వాడకు సమీపంలో స్వస్థలం కలిగిన వాళ్లే సో డీజే దువ్వాడ జగన్నాథం అనే పేర్లో ఇంత విషయం ఉందన్నమాట ఇంకా ఈ సినిమాలో దువ్వాడ టౌన్ని ఎలా చూపిస్తారు అని చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు వైజాగ్ అల్లు అర్జున్ అభిమానులు